హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామీస్ ఈ మా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇది రికార్డెడ్ షో కాదు మహాప్రభు ఇది లైవ్ షో కావాలంటే ఈరోజు సుమలత గారిది పుట్టినరోజు అనమాట సో సుమలత గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మిని మోర్ హ్యాపీన్స్ ఆఫ్ ద డే ఆగస్ట్ ఇరవై ఏడు ఓకే ఈరోజు ఆగస్ట్ ఇరవై ఏడు సమయం ఏడు గంటల నలభై నిమిషాలు ఏదో నలభై ఒకటి నిమిషాలు అవుతుందన్నమాట ఇక హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షాలు అంత ఆగమాగం ఉన్నది పోతుంది ఓకే హైడ్రా అని చెప్పేసి ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలున్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా ఎవరికి తెలియకుండా చక్కగా ఓ వాళ్ళను కూల్ చేస్తూ ఉన్నారనమాట ఓకే కానీ ఎవరు ఎన్ని నిర్మాణాలను కూల్ చేసినా ఎవరు కూడా చేయలేనటువంటి ఒక భవనం ఉందండి ఆ భవనం ఏంటో మీకేమన్నా తెలుసా ఇది ఈరోజు మామ తీసుకున్నటువంటి ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ హైదరాబాద్లో అనుమతులు లేకుండా కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నారంటే చక్కగా పెద్ద పెద్ద బుల్డోజర్స్ వస్తున్నాయి వచ్చేసి అన్ని నేలమట్టం చేస్తున్నాయి మొన్న అక్కినేని నాగార్జున గారిది కూడా హైటెక్స్ కన్వెన్షన్లు ఎన్ కన్వెన్షన్లు ఎన్ని కన్వెన్షన్లు అన్నిటినీ నేలమట్టం చేసాయన్నమాట తర్వాత కోర్టు కేసు నడుస్తుంది అది వేరే విషయం కానీ అది అనుమతులు లేవు ఏమి లేవు అయినా ఒక భవనం ఉందండి ఆ భవనాన్ని మాత్రము ఎవరూ కూడా కూల్చలేరు ఆ భవనం ఏంటో కనుకొని చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అశోక్కి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అశోక్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే నాకు తెలియకుండా నా నోటీస్ లేకుండా ఎవరైనా పెళ్లి రోజులు జరుపుకుంటే వాళ్ళకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఏడి తరపు నుండి రోల్ అవుతుంది ఏంటో నాలుగ అర్థం కావాలి శరంబడింది ఎవరైనా గుర్తు గుర్తు తెలుసుకుంటున్నా ఓకే సో వాళ్ళకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఎక్కడో దగ్గర న్యూస్ లో చూశాను ఈ వేపాకు తింటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి హైదరాబాద్లో వేప చెట్లు ఎక్కడ కనబడతాయి ఎక్కడ కనబడతాయి అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే మా ఇంటి పక్కనే ఒక చిన్న చెట్టు మొలకెత్తింది చాలా లేత లేతగా ఉన్నాయి ఆకులు అబ్బా లేత బలం ఉంటాయి అని చెప్పేసి చక్కగా ఒక నాలుగు ఆకులు నోట్లో వేసుకున్నారండి అప్పటి నుండి మామూలుగా లేదు పరిస్థితి కానీ వేపాకుల్లో యాంటీ సప్లిమెంటరీ యాంటీ యాక్సిడెంట్స్ అండ్ యాంటీ అల్సర్స్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయి వేపాకు తింటే దంతాల సమస్య కూడా తగ్గుతుందట జుట్టు రాలడం చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెట్టడం ఓకే అజీర్తి తగ్గుతుంది ప్రతిరోజు వేపాకు తినడం వల్ల చాలా బాగుంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పరిగడుపున వేపాకు తింటే మధుమేహం తగ్గుతుంది ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు అని చెప్పేసి అంటారు ఇప్పుడు అర్థమైంది నాకు మార్నింగ్ మార్నింగ్ లేవగానే విలేజెస్లో చక్కగా ఆ చెట్టు కొమ్మను కొంచెమే కొమ్మను అలా ఎరిచేసి ఎప్పుడన్నా విలేజ్కి వెళ్తే చేస్తాను నేను ఇటువంటి అలా యాప పుల్లలు ఉంటాయి కదండీ ఇప్పుడు అమెజాన్లో కూడా అమ్ముతున్నారు వాటిని సో యాప పుల్లలు ఎవరెవరికైతే అందుబాటులో ఉంటాయో వాళ్ళందరూ కూడా వేసుకోవడం అనేది చాలా మంచిది తర్వాత మీరు క్లోజప్ కోల్గేటో మీకు ఇష్టమైన వాటితోటి మళ్ళీ శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది వచ్చేసారా మార్నింగ్ మార్నింగే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక టిప్తో మేము ముందుకు వచ్చేసాను ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి మీకోసం సిద్ధంగా ఉంది కా చాలామంది కాల్ చేసిన వచ్చింది ఇప్పుడే కాల్ చేస్తున్నారు హాయ్ మామ అని చెప్పేసి అన్నారు హలో హాయ్ అండి నమస్తే మీ పేరు పెట్టలేదు ఊరు పెట్టలేదు అండ్ తల్ల రవిందర్ మామ వెరీ 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 గుడ్ మార్నింగ్ మామ థ్యాంక్ యూ సో మచ్ మామ వెయిట్ చేస్తున్నందుకు అండ్ అలాగే ఈరోజు మన షోలో బోల్డని కబుర్లు చెప్పుకుందాం మీకు ఇష్టమైనటువంటి పాట వినక ఎన్ని రోజులైంది మొబైల్ ఉంటుంది పాట విందాము అనే టైంలో ఏదో ఒక కాల్ వస్తుంది లేకుంటే ఏదో ఒక షార్ట్ మిమ్మల్ని ఇబ్బంది చేస్తుంటుంది ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నారు ఓకే అలాగే ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చూస్తూ ఉన్నారు ఫేస్బుక్లో చూస్తూ ఉన్నారు టైం దొరికితే చాలు రకరకాల షార్ట్స్ చూస్తూ ఉన్నారు భార్య భర్తలు ఎంత బాగా చేస్తున్నారండి ఎంత ముచ్చటగా అనిపిస్తుంది ఈ షార్ట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి చేయాలని కానీ ఎందుకో నాకు దృష్టి కలుగుతుంది బాగా ఓకే అండ్ ఆల్ వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఎవరు కూడా కూలగొట్టలేనటువంటి భవనం ఒకటి ఉంది ఆ భవనాన్ని సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ రాక్ ఇటువంటి పాటలు మార్నింగ్ మార్నింగే హాయిగా చక్కగా ఒక కాఫీ తాగుతూ లేదంటే ఆఫీస్కి వెళ్తూ లేదంటే ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ లేదంటే మధ్యాహ్నం టైంలో ఏ పని చేసినా ఇటువంటి పాటలు వింటూ ఉంటే అందులో ఉన్నటువంటి ఆ గొప్పతనమే వేరు అండ్ అలాగే ఈరోజు ఇంకొక చాలా ఇంపార్టెంట్ న్యూస్ హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది పిడుగురు పిడుగులు ఉరుములతో మెరుపులు ఇవన్నీ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తుంది హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అలాగే తేలికపాటి వర్షం లేదా ఉరుములతో పాటు ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు మరోవైపు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట నాగర్ కర్నూలు పలు ప్రాంతాల్లో కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలంగాణ వెదర్ న్యూస్ వాళ్ళు చెప్తున్నారనమాట కాసేపట్లో భారీ వర్షం మాత్రం హైదరాబాద్ వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అండి తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోండి ఓకే తెలుసు కదా వర్షంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఓకే ఇక సుమలత అనగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది అది కూడా చెప్పే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మనకు మురళి మెసేజ్ చేశారు హాయ్ మామా మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి హాయ్ మురళి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఎవరు కూడా కూలగొట్టలేనటువంటి భవనం అనగానే ఆరే ఓ మాయ్ గా ఎందుకు మొన్న ఇంద్రా సీన్ వచ్చింది ఎవరు కూడా కూల కొట్టనటువంటి భవనం వచ్చేసి ఇంద్రభవనం అని చెప్పేసి అన్నారు ఇంద్రభవనాన్ని కూడా కూల్చేస్తారు మావా పర్మిషన్ లేకుంటే అది కూడా కూల ఇంకొక భవనం ఉన్నది కరెక్ట్గా ఆలోచించారు ట్రాక్ వచ్చారు ఓకే మా తల్ల రవీందర్ మామ చాలా రోజుల తర్వాత ఒక మెసేజ్ పంపించాడు మామ ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో మావా ఎవరు కూడా కూలగొట్టలేనటువంటి భవనం వచ్చేసి ఇంద్రభవనం మావా అన్నారు అవును బాయిదవ ఇంద్రభవనం ఎక్కడుంటుంది యా ఇంద్రుడు నివసించే భవనమే కదా అది కూడా కూలిపోతుంది కానీ ఒక భవనం ఉంది ఆ భవనం ఇంకా ఎవరి వల్ల కాదనమాట కూలగొట్టడానికి అది సో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి అప్డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎస్ రాత్రి ఏడు గంటలకు అంటే ఇప్పుడు కవిత గారు జైలు నుంచి విడుదలవుతున్నారు కంగ్రాచులేషన్స్ సో ఇన్ని రోజులు కవితమ్మకు బెయిల్ రాలేదు తిహార్ సెంట్రల్ జైల్లో ఉన్నారు సరిగా తిన్నారో పాపం తినలేదో ఇలా ఇవి ఇవి రాజకీయాల్లో ఇలాంటివి కామనే అయినా అరెస్ట్ కాని వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి నిజాయితీ ఒకటి ఉంటుంది అన్నమాట ఓకే అంటే నేను ఎవరిని విమర్శించట్లేదండి దయచేసి ఈ మధ్య ఏమన్నా మాట్లాడితే చాలా కాంట్రవర్సీ అవుతుందండి వాళ్ళు తెలంగాణ కార్యకర్తలు అందరూ కూడా ఏం ఏమనుకుంటున్నావు కవిత క మీద అట్లా కామెండ్ చేసినావు ఎట్లా కామెంట్ చేసినావు అట్లా లేదు అట్లంటే మన కేజ్రీవాల్ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి లీడర్ ఆరోపణలు వస్తాయి వెళ్తారు వస్తారు బట్ రియలైజ్ కావాలి ఎప్పుడు ప్రజలతోటే ఉండాలి నాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వాళ్ళు నాకు కూడా ఒక కోరిక నేను కూడా ఏ ఈ రేడియోలు ఈ డబ్బింగ్లు ఈ వాయిస్ ఎవరులు అవి ఇవి అన్నీ కూడా పక్కన పెట్టేసి చక్కగా ఆలేరు నియోజకవర్గానికి వెళ్ళేసి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎట్లుంటుంది అని ఏం లేవండి అన్నీ మనకేం తక్కువ ఉంది చక్కగా మైక్ అందుకుంటే దంచి కొట్టేస్తాము ఓకే మనం ఏమైతే స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్ అనుకుంటున్నామో అన్నీ కూడా చేసాము నా నా మా ఊరు పక్కన ఊర్లు ఉన్నాయి మా తాతగారి పేరు నిలబెట్టేస్తాను అక్కడ అక్కడికి వెళ్ళేసి చక్కగా ఊరూరు ప్రచార సాధనం ఒకటి ఏర్పాటు చేసుకొని ఓకే ప్రజల్లోకి వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి మన కేతిరెడ్డి లాగా ఇంటింటికి వెళ్ళి మంచిగా మాట్లాడి ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎంత ఆనందం ఎంత సంతోషం అప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రకంగా చూసుకుంటారు నన్ను పొరపాటున నేను ఎమ్మెల్యే అయినా అనిపేసి అలా చెత్త హాయ్ మహేష్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అప్పుడు ముందు పది మంది గన్మెంట్స్ వెనక పది మంది గన్మెంట్స్ అలా క్యాన్వాస్ మీద అలా వెళ్తుంటే క్యాన్వాస్ ఏనా కాన్వాస్ ఓకే అలా వెళ్తుంటే ఏ ఆయన ఎమ్మెల్యే ఆయన ఏంటో ఎమ్మెల్యే గెలవడం గెలవడంతో ఆయనకు మంచి ఆయన మంచి పదవి కూడా ఇచ్చారండి ఆయన సెంట్రల్ మనం హోమ్ మినిస్టర్ మామా మహేష్ అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి నా గురించి ఓకే అది ఎలాగూ లేదు బట్ ఈ ఫీల్ బాగుంది ఫీల్ బాగుంది అప్పుడు మీరు నా కోసం వస్తారు బయట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఆపేస్తారు ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఏం కావాలి మీకు లేదండి లోపల హోమ్ మినిస్టర్ సార్ ఉన్నారా సార్ ఉన్నారు బిజీగా ఉన్నారు ఓకే లేదండి నేను చాలా దూరం నుండి వచ్చాను సార్ని కలవడానికి ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పిస్తారా పోనీ ఆయన నెంబర్ ఇస్తారనే మాట్లాడుతాను ఆయన నెంబర్ ఉందని కానీ పాత నెంబర్ ఉంది కదండి పాత నెంబర్ కాల్ చేసా లేదండి పాత నెంబర్ అప్పుడు నేను సీసీ కెమెరాలో మిమ్మల్ని చూసి హే సిఐ గారు వాళ్ళని వాళ్ళని లోపలికి పంపించండి తొందరగా అవునా రమ్మంటున్నారండి మిమ్మల్ని అలా మీరు వచ్చేసి భయం భయంగా నా ఎదురుగా కూర్చొని ఎలా ఉన్నారు మావా అసలు ఊహించుకోవడమే చదువుకోవడం అదిరిపోయిందనమాట ఆహా ఇది కావాలి కదండి మనకు సో ఏదేమైనా కవిత బయటకు వచ్చేసింది కంగ్రాచులేషన్స్ అక్క ఆడపిల్ల తెలిసి తెలియక ఏదో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మంచి బేలు వచ్చేసింది మళ్ళీ ప్రజా అభిమానం ప్రజల్లో అభిమానం ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు ఒకసారి కనుక మనం ఆపర్చునిటీ కోల్పోయామనుకో చాలా కష్టం మా మార్పు అనేది చాలా మంచిది నేను కూడా ఒకప్పుడు చాలా రూడ్గా ఉంటుండే కానీ చాలా మారిపోయాను ఈ మధ్య చాలా అంటే చాలా మారిపోయాను అసలు ఎవడన్నా నా చంపవించలు ఒక దెబ్బ కొడితే నేను ఏమనట్లేదు తెలిసే వాళ్ళను రెండో చెంప చూపెడుతున్నాను కొట్టు అని చెప్పేసి రెండో చంపవించలు కూడా దెబ్బ కొట్టినప్పుడు ఇమ్మీడియట్గా నా పర్సులోంచి వెళ్ళి ఒక ఫోటో ఉంటుంది ఇప్పుడు నా పర్సులో ఆ పర్సులో ఫోటో చూస్తాను చూసేవా నీకోసం ఎలా మారిపోయాను మారవు 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 అని చెప్పేసి నువ్వు అంటూ ఉంటావు కదా నీకోసం ఎంత మారిపోయాను తెలుసా వాడు పళ్ళు రాలిపోయేలా కొట్టాడు అయినా నేను వాణ్ణి ఏమని లేదు ఓకే సో ఆల్ ద బెస్ట్ అక్క యా తర్వాత ఇక హీరోయిన్లకు గులాబీలు పంపారు అండ్ అలాగే ఒక హీరోయిన్కి ఒక గులాబీ పువ్వు పంపు పంపొచ్చు బర్త్డే సందర్భంగా కానీ లక్ష గులాబీలు ఎంత కష్టపడి పంపించావురా ఆమె ఏమంటుంది సర్ప్రైజ్ అయిపోద్ది ఒక నాకు నచ్చినటువంటి ఒక హీరోయిన్కి ఒక లక్ష గులాబీలు పంపించామనుకోండి మేడం పార్సల్ వచ్చిందండి పార్సల్ వచ్చిందా ఎక్కడి నుండి ఎవరో మామా మహేష్ అని ఓకే మామా మహేష్ ఓకే ఓకే మీ ఫ్యాన్ అట మేడం లక్ష గులాబీలు పంపించారు మీ బర్త్డే అని చెప్పేసి చెప్పగానే ఆమె ఆమె తన సోషల్ మీడియాలో ఖాతా సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరికీ తెలియజేసిందట ఇట్లా నా అభిమాని నాకు లక్ష గులాబీలు పంపించాడు అని చెప్పేసి అంతే ఆమె పోస్ట్ పెట్టుకోవడానికే పనికి వస్తుంది తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వరు ఏమి ఇవ్వరు బాలీవుడ్ హీరోయిన్కి ఊర్వశి రౌతేలాకు అభిమానుల్లో లక్ష గులాబీలు పంపారనమాట ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో ఏదో చెప్పుకున్నారనమాట బట్ ఎర్రటి గులాబీలు పంపించారు ఇందుకు ఆమె సంబంధించినటువంటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది అనమాట అండ్ అలాగే మరొక ఆత్మీయులు ఎవరో మెసేజ్ పంపించేశారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ హియరింగ్ యూ మామా అని చెప్పేసి పంపించేసారు మురళీ మామా థ్యాంక్ యూ వెరీ మచ్ మామా ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అండ్ పూర్ణ గారు కూడా మెసేజ్ చేశారు అండ్ లక్ష్మీ అక్క గారు కూడా మెసేజ్ చేశారు చాలా రోజుల తర్వాత మీ షో వింటున్నాం మామా అని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేడియో వింటున్నందుకు అండ్ ఈరోజు చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ మీరు వినబోతున్నారు మీరు బిజీగా ఉంటారు మీరు ట్రావెలింగ్లో ఉంటారు డ్రైవ్లో ఉంటారు బిజీగా ఉంటారు మీకు ఏదైనా ఒక మంచి పాట వినాలి అని అనిపిస్తే మీరేం కాల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే వాట్సాప్ నంబర్ కూడా అదే నెంబర్ జస్ట్ ఈ పాట కావాలి అని పెడితే చాలు చక్కగా ఆ పాట ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అండ్ సుమలత గారిది ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది నాకు చాలా ఇష్టమైనటువంటి సాంగ్ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఆమెకి డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం ఏటీ దగ్గుతున్నావేటి ఇప్పుడు నేను అనుకో దీన్ని ఏఐ మాడ్యూల్ ద్వారా ఇది ఏ దగ్గో దొంగ దగ్గ ఓకే దురదగ్గ వర్డ్స్ ఎండ్ గిట్లా ఏ దగ్గో మనకు తెలిసిపోద్ది అనమాట ఏఐ టెక్నాలజీ ఏం టెక్నాలజీ ఏమండి ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ చేయడం ఎంతో ముఖ్యం ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి హెల్త్ ఎకోస్టిక్ రిప్రజెంటేటివ్ అనే ఒక టెక్నాలజీని గూగుల్ రూపొందించింది ఇది దగ్గు ధ్వని నమూనా ఆధారంగా శరీర అంతర్గత సమస్యలను విశ్లేషిస్తుంది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రూపొందించినటువంటి శ్వాస అనే ఏఐ పరికరానికి హియర్ను గూగుల్ అనుసంధానం చేయనుందనమాట దీంతో టీబీ సిఓపీడీ అండ్ ఎటువంటిదైనా కూడా ఎటువంటిదైనా కూడా అది జస్ట్ మనం ఇట్లా దగ్గామనుకోండి అది ఆ వాయిస్ రికార్డ్ చేసుకుంటుంది చేసుకొని ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి ఇది దీని అంటే ఏంటో చెప్పేస్తుంది అనమాట అలా ఏఐ టెక్నాలజీ ఎంతగా అసలు డెవలప్ అవుతుందండి ఇది అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అనుకున్నాను చాలామంది అన్నారు ఏఐకి సైన్ చేయొద్దు మహేష్ మీరు సైన్ చేయకూడదు సైన్ చేయకూడదు అంటే మొన్న రీసెంట్గా కల్కీకి వద్దు 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 అనుకుంటే చేసేసాను కల్కీ మూవీలో నా వాయిస్ని ఏఐ టెక్నాలజీ ద్వారా యూజ్ చేసి మొత్తానికైతే ఆ క్యారెక్టర్కి పెట్టేశారు కమల్ హాసన్ దగ్గర బాణి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది బాణి అనే ఒక క్యారెక్టర్ కమల్ హాసన్ దగ్గర ఒక శిష్యుడు అనమాట ఆయన ఇట్లా జుంపాలు అవన్నీ ఉంటాయన్నమాట అలా డబ్బింగ్ చెప్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మ కల్కీలో ఒక మంచి క్యారెక్టర్ చెప్పాను అండ్ అలాగే మధ్యలో అమితాబ్ ట్రాక్ కూడా ట్రాక్ కూడా కొంచెం చెప్పడం జరిగిందనమాట అయితే మంచి రోజులు వచ్చాయి మంచి మూవీ మంచి పేరు వస్తుంది అనుకున్నాను కానీ ఏం చేశారు ఆ ఆయన వాయిస్ తీసుకొచ్చి నా వాయిస్కి ఇన్సైట్ చేశారు మూవీ చూస్తే మొత్తం ఎటో ఉంది వాయిస్ అంతా బట్ మన మాడ్యులేషన్స్ అంతే అవి క్యాచ్ చేసింది అనమాట నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేశాను లక్ష్మణ్ బాయ్ ఏంది ఎట్లా అయిందంటే మహేష్ గారు రెండు వాయిస్లు ఏఐ చేశారండి ఒకటి అమితాబ్ వాయిస్ చేశారు తర్వాత మీ క్యారెక్టర్ బానీ అనే క్యారెక్టర్ది చేశారు అని మరి ఫ్యూచర్లో ఇలా వస్తే ఏంటి పరిస్థితి డబ్బింగ్ బానేస్తే ఎట్లా నాకు ఏ టెన్షన్ లేదు మీరున్నారు కదండి మీరు చూసుకుంటారు కదా మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న డబ్బులు అన్ని నాయ ఏదో సరే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేస్తూ ఉండండి కోడ్ కొట్టాలి కదా ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓపెన్ అవుతుంది వా ఇన్ని డబ్బులు పెట్టుకుంటారేంటి ఏం చేసుకుంటాం డబ్బులు ఎక్కువ ఉంచుద్ది అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అది దాన్ని మలవాడు థర్టీ పర్సెంట్ కట్ చేస్తే ఎట్లా గుడ్ 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 సో అంటే అంతగా విరివిగా దీన్ని వాడేస్తున్నారు ఏ టెక్నాలజీ ద్వారా బట్ చూడాలి రేపు ఎల్లుండి అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి బట్ ఏదైనా ఏదైనా మనం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా కష్టం ఉండే దానికి రకరకాల రెమెడీస్ ఉంటాయి ఏదైనా మనకు ఫ్రీగా వచ్చింది అంటే మనం ఫినాయిల్ తాగే బాపతి మనం అంతా కూడా ఫ్రీగా వస్తుందా ఉంది పావు లీటర్ ఉందా ఫినాయిల్ తాగేద్దామా మొన్న రీసెంట్గా ఒక బీరు బీరు మందుబాటుకు సంబంధించినటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ లారీ ఓకే ఒక గుడ్స్ లారీ ఏం చేసింది అది హైదరాబాద్ నుండి బెల్లంపల్లికి వెళుతుందనమాట వెళ్తుంటే మరి ఏమైంది ఏందో వర్షంలో అది వర్షంలో గుంటలుంటాయి ఆ గుంటల్లో ఇరుక్కుపోయినట్టుంది దాని టైరు అయితే కింది కొంగి కింద పడ్డది పడగానే బీర్ కాటన్స్ అన్నీ కింద పడ్డాయి ఉదయం ఐదు గంటలకు అలా పడిపోగానే ఎవరు చూసారో ఏందో తెలియదు క్షణాల్లో ఊరు మొత్తం తెలిసింది ఓకే ఒక్కడే ఒక డ్రైవరు ఒక్కడే ఒక క్లీనర్ ఉన్నారు అక్కడ వాళ్ళు బక్కగా దెబ్బ కొడితే గిరిన తిరిగి కింద పడితేన్నారు ఊరు ఊరంతా కొందరు లుంగీల మీద కొందరు నైటీల మీద కొందరు అలా వచ్చేసి ఎవడు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు డ్రైవర్ ఏ వద్దు తీసుకెళ్లొద్దు ఏ ఎవడు రానబో నోర్మయ్ అని చెప్పేసి వాడిని నోర్మయించి యా క్లీనర్ ఎప్పుడూ చాలా క్లియర్గా ఉంటాడు చాలా క్లీన్గా ఉంటాడు నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాడు అమ్మో ఊరోళ్ళు కొట్టి నన్ను అని చెప్పేసి ఎక్కడో చెట్టు సాటికెళ్ళిపోయాడు ఊరు ఊరు వాళ్ళందరూ కూడా లారీ మీద పడేసి ఆ నైటీలో ఆ లుంగీలో ఆ టవల్స్లో కొందరు సైకిళ్ళ మీద కొందరు బైకుల మీద ఒకడైతే ఏకంగా ఆటోనే తీసుకొచ్చాడు మందుబాటలు అన్నీ తీసుకెళ్ళి ఇంటికి పెట్టారు ఉదయం పది గంటలు అవుతుంది ఒకటో రెండో మిగిలిపోతే ఉన్నాయి కూడా వేణాక వీడు ఓనర్ కాల్ చేశాడు హలో హలో ఓనర్ గారు ఓనర్ గారు ఏంట్రా ఏమైంద్రా మార్నింగ్ ఐదు గంటల నుండి ఫోన్ చేస్తున్నాం ఏం లేదు సార్ మన లారీ ఉంది కదా ఉంది ఉంటే అదేం అది బోల్తో పడ్డది సార్ బోల్తో పడ్డదా మరి ఏమైంద్రా బాటిల్స్ ఏమైనా పగిలిపోయినాయా ఏం పగిలిపోలేదు సార్ మరి ఇంకేంద్రా ప్రాబ్లం ఏంటి పగిలిపోకుండానే ఊరోళ్ళు అందరూ ఇక్కరు సార్ అంతే సో ఫ్రీగా వస్తే ఆ విధంగా చేసేస్తారనమాట ఇలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇలానే తయారైపోయిందనమాట యాడ్స్ లేకుండా ఫస్ట్ ఈ అంటే మన మనుషులు ఎట్లా తయారైపోయినామంటే ప్రతిదీ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని చూడండి ఎన్ని సంవత్సరాలు సహనం నాకు కదా ఎలా అంటే ఫస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ఆడనుగానే ఓ మనసులో ఒక రకమైనటువంటి ఆనందం ఏ ఫైవ్ సెకండ్స్లో స్కిప్ అని కొడితే అయిపోద్ది ఫైవ్ సెకండ్స్ ఆగి కచాక అని చెప్పేసి స్కిప్ అని కొట్టడంలో తర్వాత టెన్ సెకండ్స్కి పోయింది మన మైండ్ అంతా టెన్ సెకండ్సే కదా అటు చూసి ఇటు చూసి ఇంతలోపు టెన్ సెకండ్స్ అయిపోద్ది దాని తర్వాత స్కిప్ను కచాక్ అని కొట్టేస్తారు తర్వాత ఆ టెన్ సెకండ్ కాస్త నైన్టీన్ సెకండ్స్కి పోయింది నైన్టీన్ సెకండ్స్ కాస్త ఇప్పుడు థర్టీ సెకండ్స్కి వెళ్ళిపోయింది థర్టీ సెకండ్స్ అబ్బా ఎప్పుడైపోతుంది ఏంది ఈ థర్టీ సెకండ్స్ అయిపోతే బాగుండు తొందరగా ఈ వీడియో చూస్తే బాగుండు ఎప్పుడైపోతుంది ఏంది ఇదంతా అని చెప్పేసి లోపే ఇంకొక యాడ్ స్టార్ట్ అయిపోతుంది అలా మొత్తానికైతే ఒక థర్టీ సెకండ్స్లో ఇన్ని రకాల యాడ్స్ సంపాదిస్తుంది యూట్యూబ్ ఇప్పుడు ఈ లే ఈ టెన్షన్ ఈ నెత్తినొప్పంతా కూడా మనకెందుకు నూట నలభై రూపాయలు కట్టినామనుకో ఓకే సంవత్సరం మొత్తం అంటే ప్రీమియం ఒక నెల ప్లాన్ ఒక నెలకు నూట నలభై మూడు రూపాయలు కడితే వాడు ఎటువంటి యాడ్స్ ఇవ్వడు మనకు చక్కగా ఏదంటే టక్ 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 చూస్తాం అయిపోద్ది బట్ కొందరు మహానుభావులు ఉన్నారనమాట ఈ థర్టీ సెకండ్స్ కూడా ఓపిక లేక ఎవడు ఎవడుంటాడండి యాడ్స్ అవన్నీ అని చెప్పేసి నూట నలభై మూడు రూపాయలు నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉండే ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే నూట ఎనభై తొమ్మిది రూపాయలకు చేశాడండి వాడు వాడు మామూలు మనిషి కాదండి ఈరోజు నూట ఎనభై తొమ్మిది రూపాయలు చేశాడు కొద్ది రోజుల తర్వాత రెండు వందలు చేస్తాడు కొద్ది రోజుల తర్వాత మూడు వందలు చేస్తారు తర్వాత సబ్స్క్రిప్షన్ గనక వాడు పెట్టాడు అనుకోండి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ చేస్తేనే మీరు యూట్యూబ్ చూడొచ్చు లేకుంటే యూట్యూబ్ మీరు చూడలేరు అని పెడితే ఏం చేస్తారు మీరు తప్పదు అడిక్ట్ అయిపోయాం మీరు నాకు కూడా అంతే మీరు ఒక యూట్యూబ్ లాగా నాకు ఈ పాట చిన్న చిన్న వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ లేదకుండా ఎట్లా రాస్తారండి పాటలు ఎలా వస్తాయి ఐడియాస్ ఏం శిఖరాలు ఏంది వామో రేపు చెప్తే దాని సంగతి అండ్ ఈరోజు మీ డే ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా డెఫినెట్గా బాగుంటుంది నో డౌట్ ఎట్ ఆల్ నేనున్నాను కదండి చెప్పడానికి ఇప్పుడు మనం మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం మేషరాశి వాళ్ళు మీ మీరు ఆర్థికంగా మీ ఆర్థిక పురోగతి బాగుంటుంది మీకు న్యాయం చేయాల్సిన వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేస్తారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కూడా పరిష్కారం చేరుకుంటాయి అని చెప్పేసి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే మీకు న్యాయం చేయాల్సిన వాళ్ళు సంపూర్ణంగా న్యాయం చేస్తారు అని చెప్పేసి అంటున్నారు సో నాకు తెలిసి ఈరోజు మీ డే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మేషరాశి వాళ్ళు అండ్ అలాగే వృషభం వృత్తి వ్యాపారాలు రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆత్మీయుల వలన మానసికంగా కొంత సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయి అని చెప్పేసి అన్నారు తర్వాత మిథునం దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి వ్యాపార సంబంధిత విషయాలు బాగుంటాయి వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి కలిసి వస్తాయి ప్రజాదరణ బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు మిథునం ఇక కర్కాటకం విషయానికి వచ్చేస్తే ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి ఆశ్చర్యం కలిగిచ్చేస్తాయట అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలు మంచిది సో ఈరోజు ఎవరైనా కోపం ప్ర మీ ముందు ప్రదర్శించిన మౌనమే మన సమాధానం కావాలి అలాగే ఎవరైనా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించిన అక్కడ నుండి లైట్గా తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతి అని చెప్పేసి అన్నట్టుగా ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి బాగుంటుంది అంటున్నారు తర్వాత తెలుసుగా సింహరాశి ఈ అడవిలో ఒకే ఒక సింహం ఉంటుంది అది నేనే ఓకే ముఫాసా చూసారా అది నేనే ఓకే తర్వాత ఉద్యోగాల్లో ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తీరుతాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ప్రత్యర్థులు సైతం మిత్రులు మిత్రులుగా మారే సూచనలు ఉన్నాయి వామ్మో ఎంత ఆనందం ఎంత సంతోషం మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి ఈ సింహరాశి ఎన్నిసార్లు చదివినా అదేంటో అండి ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తీరుతాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి మనకు ఒక వర్కౌట్ కాలే కానీ ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారే సూచనలు అంటే నాకు ప్రత్యర్థులు నాకు శత్రువులు ఎవరు ఉన్నారండి 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 ఒక్కరున్నారండి శత్రువులు ఏంటి ఇప్పుడు వాళ్ళు మిత్రులుగా మారుతారేంటి ఓకే కన్యా గురించి మనం మాట్లాడుకుందాం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయట మరి ఇది ఇది చాలా మంచి విషయం జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అంటే ఇక మనం సంతోషపడాల్సినటువంటి విషయమే హలో ఒకసారి మొబైల్ చేస్తారా ఫోను హలో అండి హలో సార్ మేడం ఒక్కసారి మొబైల్ చేయరా ఇది కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది ఓకే తర్వాత ఎక్కడి వరకు వచ్చింది కన్యా వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి చాలా టెన్షన్ అయిపోతున్నారు కన్యారాశి రాశి వాళ్ళు ఎందుకు అంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు మీ ఆరోగ్యం ఏమన్నా అయిపోతే ఏంటి పరిస్థితి సో అందుకోసం ఆరోగ్యం మీద కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ డైట్లు ఈ డైట్లు అని ఏది చేయకండి ఇంటర్మీడియెంట్ డైట్ కూడా చాలా డేంజర్ అని తెలిసింది నిండా రెండు తినండి అండి లావైతే ఏంటండి లావు లావుగా ఉంటేనే బాగుంటారు బక్కకు కావాలని అది ఇది ఇది చేసి మొత్తం సన్నబుసులు అయిపోతే ఎట్లా కష్టం కదా అలాగే ఇక తుల రాశి వాళ్ళు కాంట్రాక్టులు తర్వాత శ్రమానంతరం దక్కుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కోపతాపాలకు దూరంగా ఉండండి తుల రాశి వాళ్ళు కూడా మీరు కోపతాపాలకు చాలా దూరంగా ఉండండి మీ ఆయన ఒక్క మాట ఏమని అన్నాడు అనుకోండి మీరు తోకదొక్కిన పాములా మాత్రం దయచేసి లేవద్దండి మీ ఆవిడ ఏదైనా ఒక మాట అన్నదనుకోండి మీరు అన్న విన్నా విననట్టే ఉండాలండి ఓకే అలాగే వృశ్చికం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు పనులలో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఇది ఒక వృశ్చికం వాళ్ళే కానీ ఎవడి ఎక్కడికన్నా పోనియండి ఎవరు ఎవరితోటనో ఉండనియండి మనకి ఎందుకండి ఈ ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తే ఎట్లా టెన్షన్ అయిపోయి ఓ స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు ఆ దుబాడ అదేదో ఉన్నది ఆ దుబాడ ఆయన పేరు ఏం పేరండి దువాడ జగన్నాథ దువాడ జగన్నాథ ఆ దుబాడ శ్రీనివాస్ గారు మాధురి ఉంది వాళ్ళ విషయం మనకెందుకు వాళ్ళే సమ్ ఏదో ఉన్నాయి అంటే మనం రేడియోలో చెప్పొద్దండి ప్రాబ్లం చెప్తే ఇదే ప్రాబ్లం ఓకే సో దువాడ శ్రీనివాస్ గారు అండ్ అలాగే మాధురి వాళ్ళ మధ్య ఏముందో లేదో బయట వాళ్ళందరూ కూడా క్రియేట్ చేస్తున్నారు అట్లా ఉంది ఇట్లా ఉంది అండ్ సమ్ రాజకీయ కక్షలు అవన్నీ ఉంటాయండి వాటిని పట్టించుకోవద్దు మనం ఇరవై నాలుగు గంటలు ఈ ఫేజ్ మన యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు కరిగిపోయాను కర్పూరన అవన్నీ మనకి ఎందుకు అవసరం ఓకే అలాగే ధనస్సు అట్నవుతారేంటే మీరు ఓకే అలాగే ఇంటా బయట కొంత ఆలంగా ఉంటుంది ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి ఓకే పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి రానివ్వండి మార్పే కదా మంచిదే కదా ఈ జాబ్ కాకుంటే ఇంకో జాబ్ ఇంకో జాబ్ కాకుంటే ఇంకో జాబ్ కానీ మనకు ఎక్కడైతే ఒక మంచి వాల్యూ ఉంటుందో ఎక్కడైతే లైఫ్ చాలా కంఫర్ట్గా ఉంటుందో మనకు ఇంటి దగ్గర నుండి కేవలం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ ఉండి ఓకే ఆ ఓనరు సియో కానీ మేనేజర్ కానీ జనరల్ మేనేజర్ కానీ నస క్యాండిడేట్ ఉండనుకో అబ్బా ఇంటికి దగ్గరనే ఉంది కానీ చాలా కష్టం అనిపిస్తుంది అండి పోగానే మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు కెన్ యూ గివ్ మీ మీద రీజన్ అండ్ కెన్ యూ సెండ్ మీ ద మెయిల్ ఎవడన్నా ఎప్పుడైనా ఓకే నాకు మెయిల్ చేయి అన్నాడనుకో డప్పులు డప్పులు కొడతాయి మెయిల్లో అంత ఏమున్నదండి ఆ ఐఎల్ కానీ ఎవడన్నా మన బాస్ నాకు ఐ నీడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సెండ్ మెయిల్ అనుకో ఒక రకమైనటువంటి భయం వచ్చేస్తుంది నేను ఒకసారి మన నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ రెడ్ ఎఫ్ఎంలో ఏం చేశాను ఊరికి మాటల్లో మాట వచ్చేసి అంబికా దర్బార్ బత్తి అన్నాను నేను అనగానే అది ఆనేరు వెళ్ళిపోయింది అంటే మాటల్లో మాటలు వచ్చేసి మార్నింగ్ అలా పూజ చేసుకొని మనం అంబికా దర్బార్ బత్తి పెట్టుకొని హాయిగా దేవుణ్ణి కొలుచుకున్నాం అనుకోని ఆహా ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా ఎంత పరిమళ భరితంగా ఉంటుంది తెలుసా అనగానే టక్కున ఆయన హెడ్ కాల్ చేసి ఆనేర్లో ఏం మాట్లాడారు అంబికా దర్బార్ బతి నో అట్లా మనం ప్రమోట్ చేయొద్దు కదా దే ఆర్ నాట్ మై క్లా అవర్ క్లయింట్స్ రైట్ ఓకే సెండ్ మీ ఎక్స్ప్లెనేషన్ లెటర్ అండ్ సెండ్ మీ మెయిల్ అని చెప్పేసి అన్నారు వా దానికి అంతే భయం వేస్తుంది అలా ఎవరైనా మనని మెయిల్ పంపిమన్నారనుకోండి మనకు భయం వేస్తుంది అయితే మనకు ఒక వన్ అవర్ దూరంలో ఉన్నటువంటి ఆఫీసు చాలా ప్రశాంతంగా ఓకే ఒక ఫీమేల్ సీఈఓ ఉందనుకో ఫిమేలు టీమ్ లీడ్ ఉన్నారనుకోండి ఆమె బాగుంది అనుకోండి అదేంటో అర్థం కాదు ఎంత దూరం ఉన్నా హాయిగా ట్రై చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతాం హాయ్ మహేష్ యూ లుకింగ్ సో గ్రేట్ టుడే అని మ్యామ్ 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 అరే మావా చాలా బాగున్నాను అన్నదా అంటే బాగుంటుంది అంటారు కదరా ఓకే మకరంలోకి వెళ్ళిపోదాం మీకు అన్ని వేము కావాలి ఈ రాసులు గియలు తర్వాత మన కబుర్లు చెప్పు కబుర్లు చెప్పు సరే అక్కడికే వస్తున్నాను ఇప్పుడు మన ధరస్ చెప్పాం కదా ఓకే మకరం ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు నిదానంగా పూర్తి చేస్తారు అలాగే ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలుంటాయి ఉన్నతాధికారుల వద్ద పలుకుబడిని ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు అని చెప్పేసి కొందరు ఉంటారండి కొందరు వాళ్ళతో సెల్ఫీ దిగి వాళ్ళతోటి ఫోటో దిగి మాకు వీళ్ళు తెలుసు అని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు కొందరు ఎంత క్లోజ్ ఉన్నా అసలు చెప్పుకోరు అసలు బయట ఓకే అబ్బలే అంటే ఎట్లా ఉంటారో ఏంటో అసలు నాకు అర్థం కాదు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళతో పరిచయం ఉంటుంది వాళ్ళ ఇంటికి వచ్చి బోన్ చేస్తారు అయినా కూడా వాళ్ళు ఎక్కడ మా ఇంటికి వాళ్ళు వచ్చారు మా ఇంటికి వీళ్ళు వచ్చారని మాత్రం చెప్పుకోరు అటువంటి చాలా గొప్ప గుణం నిజంగా అటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నాకు సెల్ఫీ ఇవ్వగానే ఆ సెల్ఫీని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడ హే చిరంజీవి గారితో మామా మహే అట్లా సో అదే అనమాట తర్వాత కుంభం కుంభం నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు విందులు వినోదాల్లో సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు అయినప్పటికీ కొన్ని విందులు వినోదాలకు వెళ్లాల్సి వస్తుంది ఓకే అని చెప్పేసి అంటున్నారు విందులు వినోదాలకు దూరంగా ఉంటారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదండి ఏమంటే నేను నేను నాన్ వెజ్ అండి నేను ఓన్లీ వెజిటేరియన్ నన్ను నాన్ వెజ్ ఇరక్కండి అంటే నడవదు అక్కడ తప్పదు అక్కడ ఏది ఉంటే అది తినేయాలి వాళ్ళ ఆహ్వానానికి పిలుస్తారు వెళ్ళాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో మనం మనం గిఫ్ట్ ప్లాన్ చేయలేదు ఏం ప్లాన్ చేయలేదు బట్ చాలామంది గిఫ్ట్ ప్లాన్ చేయకుండా వెళ్ళేసి ఎంతో కొంత ఎన్వలప్ లిపాప లిపాప ఎన్వలప్ కవరు లిపాప్ లిపాపనే బాగుంది చక్కగా లిపాపాకి ఆ లిపాపలో డబ్బులు పెట్టేసి ఆ పాపకి ఇచ్చేస్తే ఎంత ఆనందపడుతుంది ఎంత సంతోషపడుతుంది సో విందు వినోద తర్వాత ఇక మీనంలోకి వెళ్ళిపోదాం దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి నూతన వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల మీద దృష్టి పెడతారు మీరు మీ జీవిత ఆదాయం మీ జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తారు బాబా బాబా ఇది కదండి మీన సూపర్ అండి ఎవరైనా అంతేనండి సో ఎంత బాగుంది వీళ్ళది దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్య ఎప్పుడు తీరిపోతుందా ఎప్పుడు తీరి ఫార్ ఎగ్జాంపుల్ ఐల్యూ నాకు బీపీ వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఉంది బీపీ ఇప్పుడు కాదులేండి కొద్ది రోజుల క్రితం కొద్ది సంవత్సరాల క్రితం హెడేక్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మహేష్ బీపీ వచ్చేసి వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఉంది అవునా సార్ అదే ఈ మధ్య కొంచెం స్ట్రెస్ అది అవుతున్నాం కదా అదే అవుతున్నావు ఇట్స్ ఓకే బట్ మీరు వాక్ చేస్తారా అన్నారు వాక్ కూడా కుదరడం లేదు సార్ అసలు పోనీ జిమ్ సార్ వాకే ఇల్ల జిమ్ కైసే ఇలా సార్ ఓకేవా లేదు మహేష్ మీరు వాకింగ్ కానీ జిమ్ కానీ చేయండి లేదంటే యూ డూ వన్ థింగ్ అండి ఏదన్నా డైట్ చేయండి ఒక ఫోర్ కేజీస్ తక్కువ చేయండి ఓకే ఇప్పుడు నైంటీ ఉన్నారు ఎయిటీ ఫోర్కి వచ్చేయండి అలా సరే అని చెప్పేసి ఒక త్రీ కిలోలు తగ్గాము ఆశ్చర్యం త్రీ కిలోస్కే వన్ థర్టీ బై నైంటీ వచ్చేసింది నార్మల్ అయిపోయింది మళ్ళీ త్రీ మంత్స్కి మళ్ళీ సేము ఇట్లా కాదు అని చెప్పేసి మెల్లగా నడక స్టార్ట్ చేసాము నడక చక్కగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఎక్కువ అవసరం లేదు ఆడవారి నడక హంస నడక మగవారి నడక హంస వెనక అయిపోయాయి అట్లా సో దీర్ఘకాలిక సమస్యలు ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దామంటే సింపుల్గా అయిపోయింది అందుకోసం ఇప్పుడు షుగర్ అయినా కూడా షుగర్ కంట్రోల్ ఎవరికన్నా లేని వారికి షుగర్ కంట్రోల్ తెచ్చుకుంటే చాలు ఓకే ఇంకా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు కదా షుగర్లో ఉంటే కానీ వన్స్ ఒక్కసారి బీపీ ట్యాబ్లెట్ కానీ షుగర్ ట్యాబ్లెట్ కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ కానీ మీరు వేసుకున్నారంటే లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది అందుకోసం నెవర్ గోయింగ్ టు దాట్ బీపీ ఉంటే తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి మంచి మంచి పాటలు వినే ప్రయత్నం చేయండి హాయిగా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఎప్పుడు మీతోటే ఉంటుంది కదండీ హాయిగా ఉండొచ్చు ఓకే అలాగే మనము ఇన్ని రోజులు కలరాకి రకరకాల సమస్యలుంటుండే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ హీల్ కాల్ తోటి ఒక ఓరల్ కలరా వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చిందన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కలరా కేసులు నమోదయ్యాయి అందులో ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు ముప్పై ఒక్క దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టేందుకు ఓవరాల్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ విడుదల చేసింది దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలరాకి మన ఇండియా నుండే వ్యాక్సిన్ వెళ్ళిపోతుందంటే ఎంత ఆశ్చర్యం ఎంత ఇది కదండి అందుకోసమే నేను ఆ వరప్రసాద్ గారితో మాట్లాడాను సార్ రాకెట్ అనే మూవీ వచ్చింది నేను వ్యాక్సిన్ ట్రీ అని ఒక మూవీ తీస్తాను సార్ మీతోటి అంటే అన్ని సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకొని రావా అన్నాడు తర్వాత నా వేరే సబ్జెక్ట్లో నేను బిజీ అయిపోయాను అలాగే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం డెఫినెట్గా రెగ్యులర్గా వస్తానండి ఓకే అండ్ అలాగే మరి కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశంగా ఉంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రేపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్ ఆగు 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 ఎవడూ కూల్చివేయలేనటువంటి భవనం ఏంటో చెప్పాలి క్వశ్చన్ వేస్తావు ఆన్సర్ ఇల్లా ఆన్సర్ చెప్పవు నువ్వు అలా ఆన్సర్ చెప్పకుండా పోతే ఆలోచించి ఆలోచించి మధ్యలో ఒక పది పదిహేను సార్లు గుర్తొస్తుందిరా దీని ఆన్సర్ ఏంటో చెప్పమా ఆన్సర్ రేపు చెప్తారు ఎవరు కూడా కూలగొట్టలేనటువంటి ఈవెన్ హైడ్రా కూడా ఈవెన్ హైడ్రామా కూడా కూలగొట్టనటువంటి భవనం ఒకటి ఉంది ఆ భవనం ఆ భవనం ఆ భవనం రేపటి మామాషాలో తెలుసుకుందాం Statue.